కోవిడ్ హాస్పిటల్లో ప్రతి పేషెంట్ కు బెడ్ ఇవ్వడం జరిగింది. సుబ్రహ్మణ్య భోజనం పెట్టడం జరుగుతుంది. సార్, ఇక్కడ ఏపీలోని జగ్గయ్యపేటలో క్వారంటైన్ పరిస్థితి ఇది సార్. ఇక్కడ మీరు చూడొచ్చు, బెడ్ ఫెసిలిటీ కూడా లేదు సార్. వచ్చాము, పాములు కూడా తిరుగుతున్నాయి కింద. అసలు నిద్రపోవాలో లేదో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఫ్యాన్ ఉంది, ఒక లైట్ అంతే రూమ్ కి. వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ ని పడేశారు సార్. ఇది పరిస్థితి. మెయిన్ క్వారంటైన్ సెంటర్లు అన్ని కూడా శుభ్రంగా ఉన్నాయి. అయ్యా, మేము ఇక్కడ ఉన్నది, మేము డంపింగ్ యార్డ్ లో మేము ఉన్నది డంపింగ్ యార్డ్ అనుకుంటున్నారేమో మీరు, కానీ ఇది పార్వతీపురానికి సమీపంలో ఉన్న హార్టికల్చర్ కాలేజ్ దగ్గర నిన్ననే ఏర్పాటు చేసినటువంటి కోవిడ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం సార్ మేము. మా ఈ పరిస్థితులు ఒకసారి చూడండి మీరు. మేము డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నామని ఫీలింగ్ తో మేము ఉన్నామండి. ఇది కోవిడ్ హాస్పిటల్ అని మేము అనుకోవటం లేదు. తప్ప పూర్తి స్థాయిలో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానీ భోజనం కానీ టీ కానీ అన్ని ఇవ్వటం జరుగుతుంది. లైట్ కూడా లేదు, ఏమీ లేదు. ఇలాగైతే ఎలా అండి, కొలు తిరిగేస్తాయి. రాస్త మామూలు రావాలంటే ఎలా అవుతుంది? పరిశుభ్రమైన భోజనాన్ని, రుచికరమైన భోజనాన్ని అందించడం, కొంతమంది ప్రతిరోజు పొద్దున 7 AM నుండి 10 AM దాకా పాలు, మంచినీళ్లు, నిత్యావసర సరుకులు అన్ని కూడా పంపడం జరుగుతుంది. ఎక్కడ కూడా అలసత్వం లేదు, అధికారులు బాగా పనిచేస్తారు. అక్కడ క్వారంటైన్ సెంటర్ కి తరలించినప్పటి నుంచి కూడా ఆహారం సరిగ్గా పెట్టట్లేదు, నాణ్యమైన భోజనం పెట్టట్లేదు, అక్కడ పారిశుధ్యం కూడా సరిగ్గా లేదు. ఈ టైంలో కరోనా నియంత్రణ కోసం క్వారంటైన్ సెంటర్ తీసి ఇంత అధ్వానంగా ఉంటే కరోనా ఎలా పోతుందని చెప్పి వారంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి. మ్యాటర్ వీక్, కానీ పబ్లిసిటీ పీక్.